కథ ప్రయాగ్ రాజ్యానికి చెందిన గ్రామానిది. దాని పేరు నెహనీ. నెహనీ గ్రామం ఎంతో అందంగా పచ్చగా ఉండేది. అదే గ్రామంలో ధీరజ్ నివసించేవాడు. నిజానికి ధీరజ్ అనాథ, ఇంకా పేదవాడు. అతను కూరగాయలు అమ్మి డబ్బు సంపాదించేవాడు. కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, రండి రండి. బాబు, టమాటాలు ఎంతకిస్తావు? టమాటాలు 50కి కిలో బాబాయ్. ఏటి అంత ఖరీదా? నాకొద్దులే, నేనింకెక్కడైనా తీసుకుంటాను. దుకాణం తెరిచి పూర్తిగా ఒకరోజు గడుస్తుంది. కాని తన వ్యాపారం ఏమాత్రం నడవదు. అప్పుడే ఒకావిడ అక్కడికొచ్చి ఇలా అంటుంది, మీరు నాకు మీ దుకాణం మొత్తం అమ్మగలరా? ఈవిడెవరో గొప్పింటి బిడ్డలా ఉంది, మొత్తం దుకాణం కొంటానంటుంది. ఆ, తప్పకుండా, కేవలం 2,000 రూపాయలకి మీరు ఈ దుకాణాన్ని కొనుక్కోవచ్చు. ఇదిగో తీసుకో 2,000. ఆవిడ ధీరజ్కి డబ్బులిచ్చి వెళ్లిపోయింది. మొదట్లో ధీరజ్ సంతోషిస్తాడు. ఆ తర్వాత తనకి తెలుస్తుంది అవి నకిలీ 2,000 రూపాయలు అని. కాలం ఇలా ఎందుకు మారిపోయింది? అందరూ అందరినీ మోసం చేసుకుంటున్నారు. ఏదో కొంత డబ్బొస్తుంది అనుకున్నాను, కాని తాన్ని కూడా ఆవిడ మొత్తం దోచుకుంది. ఏం చేయాలి ఇప్పుడు, ఎలా? ధీరజ్ మోసపోయినందుకు చాలా బాధపడతాడు. అంతలో అక్కడికొక బికారి వస్తాడు. అతను ధీరజ్తో ఇలా అంటాడు, నాకు తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వు బాబు, ఒక అరటిపండు ఇచ్చినా సరిపెట్టుకుంటాను. ఇలా చూడు, ఇప్పటికే నేను మోసపోయాను, నువ్వు ఇంకా నన్ను విసిగించద్దు. ఆ, నా దగ్గర 4 డజన్ల పండ్లు మాత్రమే ఉన్నాయి, అవి కూడా నీకిచ్చేస్తే ఇంక నేనేం తిను? నాకు చాలా ఆకలిగా ఉంది బాబు, నాకు ఎక్కువ వద్దు, 2 అరటిపండ్లు చాలు. అతనికేమివ్వకపోతే అతను ఇక్కడే ఉండి నా బుర్ర తినేస్తూ ఉంటాడు, అతనికి అరటిపండిచ్చేస్తాను. ధీరజ్ తన దగ్గరున్న కొన్ని అరటిపళ్లల్లో నుంచి అతనికి 2 అరటిపళ్ళు ఇస్తాడు. అవి తిని బికారి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వర్షం బాగా కురుస్తూ ఉంటుంది. చాలా పెద్ద వర్షం పడుతోంది, నాకు చలి వస్తోంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర ఉండాలి? రాత్రంతా ఇక్కడే ఉంటే నేను చలికి వణికి చస్తానేమో. అప్పుడే ఆ బికారి దృష్టి ఎదురుగా ఉన్న ఇంటి మీద పడుతుంది. అది ధీరజ్ ఉండే ఇల్లు. బికారి ధైర్యాన్ని కూడగట్టుకుని ధీరజ్ ఇంటికి చేరుకుంటాడు. ఆ తర్వాత, నువ్వు ఇవాళ ఒక్కరోజు నీ ఇంట్లో ఉండనిస్తావా బాబు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో కొద్దిగా సాయం చేసేసరికి నెత్తికెక్కిపోతున్నావే. చాలా రాత్రైపోయేది బాబు, వర్షం కూడా వస్తోంది, నాకు వణుకు పుడుతోంది, ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. ఈ ఒక్క రాత్రికి నన్ను ఇక్కడ ఉండనివ్వు బాబు. సరే సరే, లోపలికి రా. ఆ రోజు రాత్రి బికారి ధీరజ్ వాళ్ల ఇంట్లోనే ఉండిపోతాడు. తెల్లవారుతుంది, వర్షం కూడా ఆగిపోతుంది. ధీరజ్ లేచి చూసేసరికి ఆ బికారి అంత ఉదయాన్నే లేచిన వెంటనే తన జోలిలో నుంచి మిరపకాయలను తీసి తింటూ ఉంటాడు. నువ్వు ఇంత పొద్దున్నే లేచి మిరపకాయలు ఎందుకు తింటున్నావు? లేచావా బాబు? ఇవేమీ మామూలు మిరపకాయలు కాదు, అవి తినడం వల్ల నాకు రోజంతా ఆకలి వేయదు. అయినా నాకెందుకులే, నువ్వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. చూడు, తెల్లవారింది, పైగా వర్షం కూడా లేదు. బికారి ధీరజ్ ఇంటి నుండి వెళ్లిపోతాడు. ధీరజ్ మార్కెట్కి వెళ్లి మళ్లీ కూరగాయలు అమ్మడం కోసం తన దుకాణంలో కూరగాయల్ని పెట్టుకుంటాడు. రండి బాబు రండి, తాజా తాజా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు, రండమ్మా రండి. రోజంతా గడిచిపోతుంది, కాని ధీరజ్ దుకాణం నుండి ఎవ్వరూ కూరగాయలు కొనలేదు. ఇక ధీరజ్ విసిగిపోతాడు. తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్లబోతూ ఉండగా అంతలో తన దృష్టి రోడ్డు మీద పడుతుంది. అక్కడ బికారి రాత్రివేళ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ ఇలా అంటాడు, జీవితం అంటే ఇలా ఉండాలి, ఏ బాధ లేదు, ఏ పని లేదు, రోజంతా అటూ ఇటూ తిరిగి అందరినీ డబ్బులు అడగడం, ఎవరైనా డబ్బులు ఇస్తే పండగే. అయినా ఈ రోజుల్లో అందరూ ఇస్తున్నారులే, ఇంకా రాత్రివేళల్లో ప్రశాంతంగా నిద్రపోతాడు. అంతలో అక్కడికి ఒక పాము వస్తుంది. అది ఆ బికారిని కాటువేసి వెళ్లిపోతుంది. దూరంగా నిలబడి ఉన్న ధీరజ్ అదంతా చూస్తూ ఉంటాడు. పాము, పాము, పాము కాటేసింది నాకు, పాము కాటేసింది. ఓ ఊరి భగవంతుడా, ఇతన్ని పాము కాటేసింది, నేను వెంటనే ఇతన్ని పాముల తన దగ్గరికి తీసుకెళ్లాలి. ధీరజ్ బికారిని తనతో పాటు తీసుకువెళ్తాడు.
అతనికి వైద్యం చేయిస్తాడు. పాములతను ఆ పాము విషాన్ని తీసేస్తాడు. మీరు ఇతన్ని సరైన సమయంలో తీసుకొచ్చారు, లేదంటే ఇతని ప్రాణం ప్రమాదంలో పడి ఉండేది. ఇతను మీకేమవుతాడు? ఇతను నా దుకాణం ఎదురుగా ఉండే భికారి. అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో గాని వచ్చినప్పటి నుండి నా జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు. కొన్ని రోజులు గడుస్తాయి. భికారి ముందు కంటే బాగా కోలుకుంటాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడావు బాబు, అందుకని నేను ఒక బహుమానం ఇస్తాను. నేనింకా అంత దిగజారిపోలేదు ఒక భికారి దగ్గర బహుమానం తీసుకోవడానికి. ఇది నేను నీ లాభం కోసమే ఇస్తున్నాను బాబు. భికారి కొన్ని మిరపకాయలు తీసి ధీరజ్కి ఇస్తాడు. ఆ తర్వాత ఇలా అంటాడు, ఇవి బాబుల మిరపకాయలు కాదు బాబు, గొప్ప గొప్ప సిద్ధాంతుల దగ్గర ఉండడం వల్ల ఇవి నాకు లభించాయి. వీటిని కనుక నువ్వు పొలంలో దాటితే నీకు పంటలో నుంచి వజ్రాల మిరపకాయలు పడతాయి. ఏం మాట్లాడుతున్నావు? అదే గనక నిజమైతే అదే నువ్వే చేసుండేవాడు కదా, నాకెందుకిస్తావు? నేను ఒక మంచి మనిషి కోసం వెతుకుతున్నాను బాబు. ఆ మంచితనం నాకు నీలో కనిపించింది. ఈ మాయ మిరపకాయలు నీ దగ్గరే పెట్టుకో. భికారి ధీరజ్కి మిరపకాయలు ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ రోజు నుంచి భికారి తన చుట్టుపక్కల ఎక్కడా కూడా ధీరజ్కి కనిపించలేదు. ధీరజ్ ఆ మిరపకాయల్ని చూసి ఆలోచిస్తాడు. నేను ఈ మిరపకాయల్ని ఒకసారి నాటి చూస్తే ఏమవుతుంది? ఒకవేళ భికారి చెప్పింది నిజమవుతే? ధీరజ్ ఆ మిరపకాయలను తన ఇంటి వాకిట్లో కాస్త మట్టి తవ్వి నాటుతాడు. చూస్తూ ఉండగానే కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ మిరపకాయల పంట నుండి వెలుగు రావడం మొదలవుతుంది. ధీరజ్ అది చూసి అక్కడికి వెళ్తాడు. ఈ వెలుగు ఎక్కడి చూస్తోంది? దీన్ని తెంపి చూస్తాను, బహుశా మిరపకాయలు వచ్చుంటాయి. ధీరజ్ ఆ మిరపకాయల్ని తెంపగానే తనకి వజ్రాల మిరపకాయలు కనిపిస్తాయి. అవి చూసి తను చాలా సంతోషిస్తాడు. ఆ భికారి మాటలు నిజమయ్యాయి, ఇవి వజ్రాల మిరపకాయలే. నా చేతికి వజ్రాల పంట వచ్చింది, చాలా సంతోషం. భగవంతుడా, నీకు కోటి కోటి ధన్యవాదాలు. ధీరజ్ ఆ వజ్రాల మిరపకాయల సహాయంతో ఎంతో గొప్ప వ్యక్తి అయిపోతాడు. కొత్త ఇల్లు, వ్యాపారం అన్నిటినీ పెట్టుకుంటాడు. ఇప్పుడు తన దగ్గర నౌకర్లు, పనివాళ్లు అందరూ ఉంటారు. ఇవాళ ఆ భికారి సహాయంతో నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, కానీ అతను ఎక్కడున్నాడో అది మాత్రం నాకు తెలియట్లేదు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తాను, బహుశా తను నాకక్కడ కనిపిస్తాడేమో. అయ్యగారు, మీరు సరే అంటే మీతో పాటు నేను కూడా అక్కడికి వస్తాను. నువ్వు నాతో పాటు ఏం చేస్తావు చెప్పు. సరే అడుగుతున్నావు కదా, పద. ధీరజ్ ఇంకా అతని పనివాడు అదే చోటికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి భికారి అక్కడే నిద్రపోతూ ఉంటాడు. ధీరజ్ అతన్ని లేపి అతనితో ఇలా అంటాడు, నువ్వు ఎక్కడ పడుకున్నావా? నేను నీకోసం అన్ని చోట్ల వెతికాను. నాకు తెలుసు బాబు, నువ్వు తప్పకుండా నా దగ్గరకు వస్తావని. నేనొక అనాథని, నాకు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ నా అమ్మాయికత్వాన్ని అవకాశంగా తీసుకున్నారు. నేను కేవలం మీ ప్రాణాలు మాత్రమే కాపాడాను, దానికి బదులుగా మీరు నా జీవితాన్నే మార్చేశారు. మీరు నాతో పాటు వచ్చి మా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను తప్పకుండా వస్తాను బాబు, నాకు కూడా ఈ జీవితంలో ఎవరూ లేరు. నాకొక కొడుకు ఉండేవాడు, తను కూడా నేలాగే ఉండేవాడు, అందుకే నేను నిన్నే సహాయం అడిగేవాడిని. ధీరజ్ ఆ భికారిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. వజ్రాల మిరపకాయల సహాయంతో ధీరజ్ ఎన్నో వ్యాపారాలను స్థాపిస్తాడు. ఆ తర్వాత సంతోషంగా సుఖమైన జీవితాన్ని గడుపుతాడు. సుజీత్ ఇంకా శాంతి పట్నంలో ఒక కార్ఖానాలో పనిచేస్తుండేవాళ్లు. శాంతి, నిన్న నేను అమ్మకి ఫోన్ చేశాను. అలాగా, ఆవిడ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? తను ఏమందంటే ఈ మధ్య తనకు ఆరోగ్యం అంతగా బాగుండటం లేదని. అయితే మీరేమన్నారు? నేను డాక్టర్ గారికి చూపించుకోమని సలహా ఇచ్చాను. మంచి పని చేశారు, ఒకసారి డాక్టర్ కి చూపిస్తే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. అది నిజమే, కానీ నాకెందుకో ఏది సరిగ్గా అనిపించడం లేదు. ఆ, నాకు తెలుసు మీరు ఆవిడ గురించి కంగారు పడుతున్నారు, కానీ మనం పనులు మానుకుని వెళ్ళలేం కదా. ఆ, అది కూడా నిజమే. సరే, పద, మనం వెళ్ళి మన పని చేసుకుందాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇద్దరు కుట్టు పనులు చేస్తూ ఉండేవాళ్లు. డ్యూటీ అయిపోయాక పక్కనే ఉన్న వాళ్ల ఇంటికి వెళ్లిపోయేవాళ్లు.
ఇదే వాళ్ల రోజువారీ జీవితం. రోజంతా కష్టపడ్డం, పేదరికంలో జీవితాన్ని గడపడం. ఒకరోజు సుజీత్ గాఢ నిద్రలో ఉంటాడు. నిద్రలో తనకి వాళ్లమ్మ పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. సుజీత్ బాబు, సుజీత్ రా బాబు. అమ్మ పిలుపు వినగానే తను లేచి కూర్చుంటాడు. అతను చెమటలతో తడిసిపోయి తల్లి గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. భగవంతుడా, మా అమ్మ క్షేమంగా ఉండాలి. శాంతి కూడా నిద్రలేస్తుంది. ఏమైంది, మీరెందుకు ఇంత కంగారుగా ఉన్నారు? అమ్మ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది. ఏదో జరిగి ఉంటుంది, మనం వెంటనే ఊరికి వెళ్ళడం మంచిది. సరే. ఉదయాన్నే మొదటి బస్సులో బయలుదేరి ఇద్దరు ఊరికి చేరుకుంటారు. ఇంటికి వెళ్లి చూసేసరికి సుజీత్ వాళ్ళమ్మ కొన ఊపిరితో మంచం మీద ఉంటుంది. నువ్వొచ్చావా బాబు? భగవంతుడు నా మొర ఆలకించాడు. నిన్ను చూడకుండా నేను ఎలా ప్రాణాలు వదులుతాను? అటువంటి దేవీ లేదమ్మా, నాకు ఏమీ కాదమ్మా. లేదు బాబు, నాకు ఆఖరి సమయం వచ్చేసింది. నీకొక రహస్యం గురించి చెప్పాలి, అందుకే ఇంకా బతికున్నాను. ఏం రహస్యం? మాయామిర్చి రహస్యం. మాయామిర్చినా? నా అల్మరాలో ఒక చెక్క డబ్బా ఉంది. దాని లోపల మిరప విత్తనాలున్నాయి, మాయామిరప. వాటిని పొలంలో చల్లు. తర్వాత పంటను పండించు. మాయామిర్చి నీ ప్రతి కోరికను తీరుస్తుంది అని చెప్పి సుజీత్ వాళ్లమ్మ చనిపోతుంది. సుజీత్ ఇంకా శాంతి ఇద్దరూ ఏడుస్తారు. కొన్ని రోజుల తర్వాత, మీకు గుర్తుంది కదా, అత్తయ్య మనకి ఒక రహస్యం చెప్పారు. అవును శాంతి. ఇదిగో ఇవే ఆ మాయా విత్తనాలు, మనం వీటిని పొలంలో చల్లాల్సి ఉంటుంది. అవును, కానీ దానికి చాలా సమయం పడుతుంది కదా. ఏం పర్వాలేదు, ఎవరికి తెలుసు మన తలరాత్రులు మారిపోతాయేమో. మరుసటి రోజు సుజీత్ ఇంకా శాంతి ఇద్దరూ పొలానికి వెళ్తారు. ఆ మిరప విత్తనాలను పొలమంతా చల్లుతారు. ఇప్పుడు మనం ఈ మాయా మిరప మొలకలొచ్చేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. మిరప గింజల్లో ఏం మాయుందో అది వాళ్ళిద్దరికీ అస్సలు తెలీదు. కానీ వాళ్ళిద్దరూ మిరప విత్తనాలు మొలకెత్తడానికి ఎదురు చూస్తుంటారు. పొలంలో విత్తనాలు నాటి వాళ్ళిద్దరూ అలసిపోయి ఇంటికి వెళ్తారు. అలసిపోయారా? మీ కాకలుగా కూడా ఉండుంటుంది. నువ్వు త్వరగా ఏదో ఒకటి ఉండు. మధు వంటగదిలో వంట చేస్తుంది. ఇంకొన్ని రోజులు ఇలా కష్టపడాల్సి ఉంటుంది, ఆ తర్వాత మన తలరాత్రులు మారిపోతాయి. నేను అదే కోరుకుంటున్నాను. కాసేపటి తర్వాత ఇద్దరూ భోజనం చేసి మాయామిర్చి గురించి కలలు కంటూ ఇద్దరూ నిద్రపోతారు. తర్వాత కొన్ని రోజుల వరకు వాళ్ళిద్దరూ పొలంలో నీళ్లు నింపే పని చేస్తూ ఉంటారు. ఈ మాయామిర్చి ఎప్పుడు మొలకెత్తుతుందో తెలియడం లేదే. ఓపిక పట్టండి. మాయామిర్చిలో ఏం మాయుంటుంది అసలు? ఏమో తెలీదు, ఏం జరిగినా మంచి జరుగుతుంది. రోజూ ఇద్దరూ ఎంతో దూరం నుండి పొలం వరకు నీళ్లు మోసేవారు. ఇక ఇప్పుడు వాళ్ల పొలంలో చిన్న చిన్న మొలకలు కనిపిస్తాయి. భలే, మొలకలు బాగా వచ్చాయి. ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మిరపకాయలు కూడా వస్తాయి. వాటిలో ఏం మాయుందో అది కూడా తెలిసిపోతుందిలే. అవును. ఎన్నో రోజుల కష్టం తర్వాత ఇవాళ సుజీత్ ఇంకా శాంతిల మొహంలో నవ్వు కనిపిస్తుంది. నువ్వే గనుక లేకపోతే నేను ఒంటరికి ఇదంతా ఎలా చేసేవాణ్ణి? ఎందుకిలా ఆలోచిస్తున్నారు? ఇక మనం మాయా మిరపకాయలు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. మనం ఇద్దరం చాలా కష్టపడ్డాం. సుజీత్ ఇంకా మధు మాయామిర్చి మీద చాలా నమ్మకం పెట్టుకుంటారు. కానీ వాళ్లకి మాత్రం ఏం తెలుసు, అసలు వాళ్లకేం జరగబోతోందో. మరుసటి రోజు సుజీత్ పొలానికి చేరుకునేసరికి తన పొలమంతా మిరపకాయలతో నిండి ఉంటుంది. సుజీత్ తన కళ్లను నమ్మలేకపోతాడు. మాయామిర్చి వచ్చేసే. సుజీత్ కంగారు పడతాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. శాంతి, మాయామిర్చి పండింది. ఏంటి? చాలా పంట వచ్చింది. ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. శాంతి మిరపకాయల్ని చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్లు కొన్ని మిరపకాయల్ని కోస్తారు. వీటిల్లో ఏం మాయుంటుంది? ఇద్దరూ నిరాశ చెందుతారు. ఇంటికి వెళ్దాం, వీటిల్లో మాయ ఉందని నాకు అనిపించడం లేదు. కానీ అత్తయ్య చెప్పారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మాయుంటుంది. ఇద్దరూ నిరాశ పడతారు. కానీ శాంతి కొన్ని మిరపకాయల్ని కోస్తుంది. వాళ్ళిద్దరూ దిగులుగా ఇంటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ అంతవరకు పడిన కష్టమంతా వృధా అయిందని ఇద్దరూ అనుకుంటారు. ఇంటికి వెళ్లాక మధు వంట చేస్తుంది. ఎప్పుడైతే తను పప్పులో మిరపకాయల్ని వేస్తుందో అప్పుడు ఆ పప్పు అంతా బంగారంగా మారిపోతుంది. ఏమండి ఇలా చూడండి, బంగారమా? మాయామిర్చి చేసిన అద్భుతం. అంటే దీని అర్థం ఇవి నిజంగానే మాయామిర్చి అన్నమాట. పప్పులో వేయగానే పప్పు బంగారంగా మారిపోయింది. మన అదృష్టం పండింది. ఇక మనకి దేనికి లోటుండదు. అమ్మా ధన్యవాదాలు.
ఆ బంగారాన్ని అమ్మి సుజీత్ పెద్ద ఇల్లు కొంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తినడానికి ఉండటానికి ఏ లోటు ఉండదు. మాయా మిర్చి మన జీవితాలను మార్చేసింది. పట్నంలో ఒక చిన్న పాకలో మనం కుట్టు పని చేసుకుంటూ బతికేవాళ్ళం, కానీ ఇప్పుడు మనకిక్కడ ఒక పెద్ద బంగళా ఉంది. ఇదంతా మా అమ్మ ఆశీర్వాదమే. అవును, అత్తయ్య వల్ల మన ఇద్దరి జీవితాలు మారిపోయాయి. మాయా మిర్చి సుజీత్ ఇంకా శాంతిల జీవితాన్ని మార్చేసింది. వాళ్ళిద్దరూ ధనవంతులైపోతారు, అంతేకాకుండా పేదవాళ్లకి సాయం చేస్తారు. గ్రామంలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్లు తమ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. బాబు, నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలి, నాకు సహాయం చెయ్యి బాబు. సుజీత్ ఇంకా శాంతి మనస్ఫూర్తిగా అందరికీ సాయం చేస్తారు, ఎందుకంటే వాళ్ల డబ్బు ఎప్పటికీ ఖాళీ అవ్వదు. వాళ్లకి ఎప్పుడు డబ్బు అవసరం వచ్చినా భోజనంలో మాయా మిర్చిని వేస్తారు, అది వెంటనే బంగారంగా మారిపోతుంది. బహుశా సుజీత్ ఇంకా శాంతి అందరికీ సాయం చెయ్యాలని వాళ్లకి ఈ మాయా మిర్చి దొరికిందేమో. మాయా మిర్చి మాయా ఎప్పటికీ అంతం కాని మాయా.